సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాడికి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పాపం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి మీద కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చాము, మొత్తం టోటల్గా మనం తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు కళ్ళు తెరవాలి, దీనికి మీరే కంకణబద్ధులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం, మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగలం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అంటే ఓటంటే ఊరికి ఒక అదొక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులు పడో లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో ఇవి కాదు. ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంత ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాళ్ళు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతులు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరు కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను యువతానికి ప్రతినిధులు, యువతానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాని మించింది. ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతూ పోతుంది. కాబట్టి మనకి యువశక్తి యువత, యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటున్నాను ఎందుకంటే నాకున్న అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వారైతేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలు అంటూ ఏమి ఉండవు జనరల్గా.